నువ్వేనా అని మళ్ళీ అడుగుతున్నాడు. డబ్బులు ఎంతనా ఏం కావాలి? రిజిస్ట్రేషన్ చెక్ ఇట్లా. నువ్వేనా కాంట్రాక్టర్? కాంట్రాక్టర్ నువ్వేనా అని చెప్పేసి డబ్బులు చెక్ తీసుకురాసింది ఇట్లా. మొత్తం 240,000 2 lakhs వచ్చేసినాయి. ఇంకా 50,000 ఉండే, సో దానికి 40,000 కట్ ఆఫ్ అయ్యి 40,000 వచ్చినాయి. స్పెషల్ ఆఫీసర్ అని చెప్పేసి వస్తే సార్ ఏమో 10 రోజులు తిప్పుతున్నాడు మాకు. ప్రూఫ్ ఉంది సార్, ఇగో ప్రూఫ్ కావాలంటే సారే అడిగిండు. బాన్సోడకి వెళ్ళేసి ప్రూఫ్ తీసుకొని వచ్చినాం. ప్రూఫ్ కావాలంటే బాన్సోడ దగ్గర అక్కడ వెళ్తే వాళ్ళు మేము ఇయ్యమంటే అక్కడ కూడా ఒక 5,000 ఇచ్చి వచ్చినాం. కూడా పట్టించుకోలేడు. షాప్ దగ్గర వెళ్తే పోయాపో నీదేం చేసేది లేదు. నువ్వే నా కాంట్రాక్టర్ నీకు తెలియదా? ఆ విధంగా జాతి ఆయనకు నచ్చినట్టు తిట్టిండు సార్. ప్రూఫ్ ఉంది అని ఉంది, ఇప్పుడు వెళ్తే ప్రూఫ్ లేదు, నాకు తెలియదు, నాకేం తెలియదు అని కొత్త నేనే చెప్తున్నాడు. కొత్త నేను తెలిస్తే సాలరీ కొత్త ఉద్యోగం చేసుకుని సాలరీ తీసుకోవాలా? కొత్త ఉద్యోగం అది తీసుకోదు కదా. ప్రూఫ్ ఉంది అని ఉంది, 2,40,000 అది మిగిలిన బిల్లు 40,000 ఉండే, దానికి చేయలేడు తను. ఆఫీస్ నుంచి అంటే డిస్ట్రిక్ట్ కామారెడ్డి నుంచి వస్తే సార్, ఇది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేసి ఇస్తాడు సార్. మొత్తం ఎఫ్పిఓ బిఫ్టీఓ చేసేసి ఇస్తాడు బిల్లు. అంటే మేము వర్క్ చేసినట్టు ఇది ఎందుకంటే 240 lakh మొత్తం ఎస్టిమేట్ కాస్ట్ సార్. అయితే అందులో మొత్తం మనకు బ్యాలెన్స్ వచ్చేసినాయి, ఫైనల్ అమౌంట్ వచ్చేసి ఆఫీర్ అన్నట్టు. అంటే మొరం వేయలేము అది వేయలేము అనేసి. సరే బాబు మీరు మొరం అయితే ఎప్పుడు వేస్తారో చెప్పటి రేటు సార్ అన్నారు అన్నట్టు. సరే మీరు వేసినాక నేను మెజర్మెంట్ తీసుకొని, ఇది మెజర్మెంట్ బుక్ సార్ తీసుకొని దాని మీద నేను సంతకం మొత్తం చేసేస్తా. ఆ ఫైనల్ బిల్ వచ్చేసి మీకు అయిపోతుంది. సరే ఓకే సార్ అంటూ మేము తిరిగినాం. మా తిప్పలేదు, మేము అక్కడ పడుతూనే ఉంటాం సార్. వాళ్ళు వచ్చేసి ఇక్కడ 3 మంత్స్ అయిపోతుంది సార్, అక్కడ తిరిగి తిరిగి సాల్ అయిపోతుంది.